లక్ష్మీనారాయణ గారు, యాజ్ ఎ కాప్గా మీరు ఎంతోమంది పొలిటీషియన్స్ని బోన్ ఎక్కించారు. మొదటిసారిగా అనుకుంటా బోన్లో ఉన్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? మేము బోన్ ఎక్కుతుంటాం మామూలుగా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా బోన్ చాలాసార్లు ఎక్కాం. కానీ అక్కడ బోన్లో నిలబెడతారు, మీరు ఈరోజు బోన్లో కూర్చోబెట్టారు, అదే డిఫరెన్స్. లక్ష్మీనారాయణ గారు, నా ప్రశ్నలంతా సూటిగా ఉంటాయి. మీరు అలౌ చేస్తానంటే నా మొదటి ప్రశ్న, లక్ష్మీనారాయణ గారిలో ఫైర్ తగ్గింది, ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీని చూసి భయపడుతున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతున్నారు అంటున్నారు, నిజమేనా? నేను ఎప్పుడు కూడా వ్యవస్థల గురించి మాట్లాడతాను, స్కీమ్స్ గురించి మాట్లాడతాను, ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడతాను. మీరు ఇక్కడ విశాఖపట్నంలో పోటీ చేసినప్పుడు ఇంచుమించు 270,000 పైచిలకు ఓట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ గ్రూప్స్, మీకు పట్టం కట్టారు. మీరు ఆ సమయంలో ప్రాతినిధ్యం వహించిన పార్టీ కంటే కూడా మీ క్రెడిబిలిటీ కాన్స్టిట్యూన్సీ వైజ్ తీసుకుంటే కలి పెచ్చులో కనిపించింది. కానీ ఆ సందర్భంలో ఈ 2 ఇయర్స్లో మీ వాయిస్ రకరకాల అంశాల మీద ఎక్కడ కనిపించలేదు ఏంటి అనేది చిన్నపాటి అసంతృప్తి మిమ్మల్ని అభిమానించే వాళ్ళ మీద. ప్రధానమైన వాయిస్ ఒక పెద్ద ఇష్యూ ఏదైనా వచ్చిందంటే ఈ దీంట్లో ప్రధానంగా స్టీల్ ప్లాంట్. సో స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు నేను ఐఎమ్ నాట్ కీపింగ్ క్వైట్, మాట్లాడుతున్నాను, ప్రజల్లో దాని గురించి అవగాహన కల్పిస్తున్నాను, నాకున్న పరిలో నేను ఏం చేయాలో అన్నది చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేనే పొలిటికల్ పార్టీల్లో లేను, నేను కాబట్టి ఒక ఇండివిజువల్గా నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, దట్ ఈజ్ మై బౌండ్ అండ్ డ్యూటీ. ఎందుకంటే విశాఖ ప్రజలు అంతటి విశ్వాసాన్ని నా మీద వాళ్ళు పెట్టినందుకు దానికి ఫలస్వరూపంగా నేను వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ సమస్యలను గురించి మాట్లాడగలగాలి, ఆ మాట్లాడే విధానం నేను చేస్తున్నాను. సార్, నా ఇంటర్వ్యూలు కూడా ఎక్కడ కూడా ఏ పొలిటీషియన్స్ని కూడా నేను ఎక్కడ పొగడను సార్ అని చెప్పి, ఏదైనా కూడా పొగిడినా కూడా అది నాకు ఆ సంబంధం లేదు అంశం, వాళ్ళ మీద ఉండే విమర్శలు జనాల్లో ఉండే అభిప్రాయం మాత్రం లేవనెట్టాను. మీ వ్యక్తిగత జీవితంలో నీకు సంబంధించిన 360 డిగ్రీలో మీ ప్రొఫెషనల్ లైఫ్లో చూసినా కూడా ఎక్కడ కూడా చిన్నపాటి విమర్శ కూడా రాలేదు సార్ నా ప్రశ్నలు అడగడానికి. కానీ ఒక్క విషయం మాత్రము, మీ చాలా సందర్భంలో చాలా వేదికల మీద దాని మీద వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు, బట్ ఇంకా ఆ అనుమానాలు ఆ ప్రశ్నలు శేష ప్రశ్నలుగా ఉన్నాయి. దయచేసి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను సార్, మీరు దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి నేను విషయం అడుగుతాను, మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేయాలని చెప్పి కటకటాలు వెనక్కి నెట్టారు, కానీ జనం మాత్రము ఆయన బ్రహ్మరథం పెట్టి సీఎంని చేశారు. ఇక్కడ ఎవరు ఓడినట్టు, ఎవరు గెలిచినట్టు లక్ష్మీనారాయణ గారు? దీస్ ఆర్ 2 డిఫరెంట్ ఇష్యూస్. ఈ 2 డిఫరెంట్ ఇష్యూస్, ఒకటి హైకోర్టు ఇచ్చిన ఒక కేసు ఇన్వెస్టిగేషన్, రెండవది ప్రజాస్వామ్యంలో మన విధానాలను ప్రజలకు చెప్పి వాళ్ల ద్వారా ఓట్లను సంపాదించడం. ఈ రెండింటినీ యూ కాంట్ కనెక్ట్ ఇట్, ఇది టోటలీ ఒక ఇష్యూ. సో ఇష్యూ బేస్డ్ జరిగిన ఒక దీంట్లో ఆ విధమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ప్రజలు విన్నారు, ఆయన మాట్లాడారు, ఆయన పాదయాత్రలు చేశారు, ప్రజలకు దగ్గర అయ్యారు, ఆ విధంగా వాళ్ళు రెస్పాన్స్ చూపించారు. కాబట్టి ఈ 2 ఇష్యూస్కి ఎక్కడ దెర్ ఇస్ నో ఇంటర్ కనెక్టివిటీ. నాకు ఒక 25 ఏళ్ళ చిన్న అనుభవంలో నుంచే నేను అర్థం చేసుకున్న దాని గురించి నేను నాకు వచ్చిన ఈ ప్రశ్న, ఈ అనుమానము, ఎక్కడ కూడా సిబిఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో ఎవరు కూడా మీడియాని బ్రీఫ్ చేయడం కానీ, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, తన మూమెంట్ అప్ టు డేట్ చెప్పడం కానీ ఎక్కడ జరగలేదు. బట్ మీ మూమెంట్ జరగడం పట్ల ఇక్కడ ఒక్క చోటే మీకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి లక్ష్మీనారాయణ గారు, మీరు ఇచ్చే వివరణ కూడా కొంచెం డీటెయిల్గా ఉంటే. డీటెయిల్గా ఇస్తాను. ఆ సమయంలో 23 హై ప్రొఫైల్ కేసులు ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు. సిబిఐలో ఒక ప్రెస్ మీడియా పాలసీ ఉంది. ప్రెస్ పాలసీలో ఎలా ఉంటుందంటే ఓన్లీ జాయింట్ డైరెక్టర్ లెవెల్ పీపుల్ కెన్ ఇన్ఫార్మ్ మీడియా. ఆ అధికారం జాయింట్ డైరెక్టర్కి ఉంది. సాధారణంగా ఏం జరిగేదంటే మీడియాలో ఉన్న వాళ్ళంతా మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఏమైంది ఏమైంది. కాబట్టి దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలా, వాళ్ళకి ఇవ్వాలా. సో వాళ్ళకి క్లియర్గా చెప్పాను, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మీరు ఏదైనా అడగాలంటే నన్ను అడగండి, బికాజ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ని ఆథరైజ్ చేసింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో యూ కెన్ గివ్ మీ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే నేను యాజ్ మా సిబిఐ మాన్యువల్లోనే ఉంది, సిబిఐ ప్రొసీజర్లో ఉంది, ఈ ఇన్స్టెన్సెస్లో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను. కాబట్టి ఎప్పుడైతే లీగల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రెస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తామో వాళ్ళు వాళ్ళ స్పెక్యులేషన్స్లో వేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే మీకు డిపార్ట్మెంట్ ఆథరైజ్ చేసిందో అనవసరంగా మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మీద కూడా ప్రెషర్ రాకుండా. సో ఇట్ యూస్ టు బి ఎట్ మై లెవెల్, ఐ యూస్ టు సార్ట్ అవుట్ దేర్ ఇష్యూస్. కానీ ఈ అవకాశము మీకొకరికి ఇచ్చారా? అంటే లక్ష్మీనారాయణ గారు ముందు, లక్ష్మీనారాయణ తర్వాత ఏం మన సిబిఐ ఎవరు హై ప్రొఫైల్ కేసెస్ రాలే తర్వాత? మేము ఉన్న టైంలో మాక్సిమం హై ప్రొఫైల్ కేసెస్ వచ్చి ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, మోర్ ఓవర్ మీడియా ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇక్కడ ఒక రాజకీయ ఆరోపణ ఏంటంటే, ఆ సమయంలో మీరు సోనియా గాంధీ మిమ్మల్ని డైరెక్ట్గా మానిటర్ చేసేది, చిదంబరం మిమ్మల్ని డైరెక్ట్గా మానిటర్ చేసేది, వాస్తవంగా అబద్ధం నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు కూడా
మిమ్మల్ని మానిటర్ చేసేవాళ్ళు అనేది ఒక రకమైన అభిప్రాయం. దట్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్. ఐ యామ్ టెల్లింగ్ యు టు పాయింట్ బ్లాంక్. నేను ఐ యామ్ ఆన్సరబుల్ టు మై డైరెక్టర్, దట్స్ ఆల్. దీస్ పీపుల్ హూస్ నేమ్స్ యు హావ్ టేకెన్ ఐ హావ్ నథింగ్ టు డు విత్. దీనికి సంబంధించి చివరి ప్రశ్న నాకు ఇక్కడ ఏంటంటే, మీరు రాజకీయ నిర్ణయము రాజకీయంలో రావాల్సిన నిర్ణయము అంటే జగన్ కేసు తీసుకోవడానికి ముందే ఉందా లేకపోతే ఆ సమయంలో అనుకున్నారా? నేను 2018లో రిజిగ్నేషన్ ఇచ్చేంత వరకు కూడా నేను రాజకీయాల గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ ఐడియా కూడా నాకు లేదు. నేను రిజిగ్నేషన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ప్రజల్లో తిరిగాను. నాకు బేసిక్గా వ్యవసాయం అంటే ఇష్టము, రూరల్ డెవలప్మెంట్ ఇష్టం. దీని గురించి తెలుసుకుందామని నేను తిరిగాను. కానీ తిరిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే మనం రాజకీయాలన్నది ప్రధానమైన మాధ్యమం అని తెలిసింది. అందువల్ల అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. అంటే ఆ సమయంలో వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే, కేవలము జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాన్ని దెబ్బతీయడానికి మాత్రమే, తన ప్రతిష్టాన్ని పెంచుకోవడానికి మాత్రమే జేడీ లక్ష్మీనారాయణ ఒక వాళ్ళ చేతిలో ఒక టూల్గా మారారు అన్నది వైసీపీ ఓపెన్గా చేసిన మాట. నాకు ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ ఇద్దరి మధ్య వైరం ఉంది, మీ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నారు, మీరు వైసీపీ, కానీ అటువంటి వైసీపీతో మీరు జత కట్టాలని చెప్పి పొలిటికల్గా మీరు వాళ్ళతో ఎలా సమావేశం, ఇప్పుడు వాళ్ళు ఎలాగో వస్తారు అనేది, ఇప్పుడు అటు ఇప్పటి వరకు అప్పటి వరకు జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ చేతిలో ఒక టూలు, కాంగ్రెస్ చేతిలో టూలు, సోనియా గాంధీ ఏం ఆడిస్తున్నారు అలాగ ఆడుతున్నారు జేడీ లక్ష్మీనారాయణ చెప్పి ఆరోపించిన వాళ్ళు, వాళ్ళు అంటే వాళ్ళ ట్రాప్లు మీరు ఎడుక్కున్నారేమో అనిపిస్తుంది. సో అది కాదని వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు, అందుకనే నాతో మాట్లాడడానికి వచ్చిండు. అంతకుముందు ఏదైతే నా గురించి మాట్లాడారో అది తప్పని తెలిసి మాట్లాడడానికి వచ్చిండు. మీతో వైసీపీ నుంచి ఐ థింక్ ఒక ఎంపీ మాట్లాడారు అనుకుంటాను, 2 సార్లు మాట్లాడారు అనుకుంటాను. వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా మీతో టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు, గంటా శ్రీనివాసరావు కూడా మాట్లాడారు, విశాఖపట్నం జిల్లా భీమిలి కాన్స్టిట్యున్సీకి మీ పేరు ప్రపోజల్ కూడా వచ్చింది. అడిగారు నన్ను, మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గారు? మీరు వెనక్కి తగ్గారా, చంద్రబాబు గారు వెనక్కి తగ్గారా? చంద్రబాబు గారిని అడిగారు. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. మీరు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అక్కడ ఒక స్క్రోలింగ్ వచ్చింది, అంటే చంద్రబాబు నాయుడు డ్యూయల్ రోల్ పోషించారని చెప్పడానికి ఒక ఉదాహరణ. మీతో ఒకవైపు చర్చలు జరపమని చెప్పి గంటా శ్రీనివాసరావు మీ దగ్గర పంపించారు, ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణని పార్టీలోకి తీసుకునే విషయంలో పునరాలోచనలు పడ్డ చంద్రబాబు నాయుడు అని చెప్పి స్క్రోలింగ్ నడిపించారు. ఆ సోర్సెస్ అంతా టీడీపీ నుంచి వచ్చారని చెప్పి బయటకి జనాలు అనుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు డ్యూయల్ రోల్ కనిపించిందా మీకు ఆ సమయంలో? నేను అదేం పట్టించుకోలేదు. ఆయన వచ్చారు, నాతో మాట్లాడారు, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని, దట్స్ ఆల్, దట్ ఈస్ ద క్లోజ్. ఆ స్క్రోలింగ్ చూసుకునే దానికి నాకేమి నాకు పెద్ద అనలైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మై డెసిషన్ ఈజ్ మై డెసిషన్. కానీ చంద్రబాబు నాయుడు ఇలాంటి మీమాంస ధోరణి, అది ఏదైతే చంద్రబాబు జేడీ లక్ష్మీనారాయణ తీసుకుంటే ఏదైతే ఒక ఆరోపణ వైసీపీ వాళ్ళు జనాలు పబ్లిక్ డొమైన్లో పెట్టారో ఏదని చెప్పి టీడీపీకి జేడీ లక్ష్మీనారాయణకి సంబంధాలు ఉన్నాయని చెప్పి అవి ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉంటుంది, అందుకోసం ఎందుకు మనం తీసుకోవాలని చెప్పి ఆయన బ్యాక్ స్టెప్ వేశారు. అది మీకు కొంచెం బాధ కలిగించి మీరు జనసేనకి వెళ్ళిపోయారు అని చెప్పి అంటారు. నేను నా డిసిషన్ నేను తీసుకోవాలి. ఆయన ఎవరో బాధపడతారని, వీళ్ళు ఎవరో బాధపడతారని వాళ్ళ డిసిషన్ మీద వైషుడ్ అయ్యి పాండర్ అన్న. వన్ సెకండ్, ఐఎమ్ సారీ టు సే సార్, మరొకసారి నిజాయితీగా చెప్పండి సార్, నిజాయితీగా చెప్తాను. మీరు జనసేనకి వెళ్ళడం కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నారా? ఎప్పుడు రివీల్ చేసుకున్నారు సార్ ఈ టైంలో? ఎస్, ఆ టైంలో నాకున్న ఆలోచన విధానాల్లో ఎస్, జనసేన వాజ్ క్లోజెస్ట్ మై వే ఆఫ్ థింకింగ్, కాబట్టి జనసేనలో జాయిన్ అయ్యాను. ఎట్లా థింకింగ్ కలుస్తారు సార్ మీకు జనసేన? నాకు అర్థం కాదు, నాకు చెప్పండి. వేవ్ ఎలా వేవ్ లెంత్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి కొన్ని వేవ్ లెంత్ మీ వేవ్ లెంత్ కొంచెం ట్రాక్ని కమెంట్ చేయండి. పార్టీ ఎప్పుడు ఒక వ్యక్తి మీద ఆధారపడదు, పార్టీ సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. సో నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను జాయిన్ అయ్యాను. సార్, విశాఖపట్నంలో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు జనసేనకు వచ్చిన ఓట్ల కంటే మీ ఓట్లు ఎక్కువ అండి. చాలామంది ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియస్ పార్టీలు మీకు సపోర్ట్ చేస్తారు, ఆ సమయంలో మీరు ఎందుకు పార్టీ పెట్టలేకపోయారు అనేది. జనసేన పార్టీ వల్ల కూడా నాకు ఓట్లు వచ్చాయి, ఐ షుడ్ అడ్మిట్ దట్. ఎస్, బట్ వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కంటే కూడా మీకు ఎంపీ అభ్యర్థికి పోటీ ఎక్కువ. కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగింది, క్రాస్ ఓటింగ్ జరిగింది. చాలామంది నాకు చెప్పారు, కటింగ్ అక్రాస్ ఆల్ పార్టీ లైన్స్ మేము ఓటేసాం సార్, ఎమ్మెల్యే టికెట్ ఓటు మా వాళ్ళకి వేసుకున్నాం కానీ ఎంపీ ఓటు చాలామంది మీకు వేసారు అన్నారు, అందుకనే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇక్కడ జనాల్లో మీకు ఒక యాక్సెప్టెన్స్ ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ కదా. అంటే ఎక్కడ మీరు విశాఖపట్నంలో ఎప్పుడు డైరెక్ట్గా ఉండండి లేదు, పనిచేసింది లేదు, మీ బంధువర్గం లేదు, మిత్రబృందం లేదు, మీరు ఎక్కడ రాయలసీమ కడప జిల్లాలో పనిచేశారు, ఎక్కువగా అగ్రికల్చర్ గురించి మాట్లాడారు, అర్బన్ బేస్డ్ కాస్మో సిటీస్ గురించి ఎప్పుడు మాట్లాడారు, అయినా కూడా మీకు యాక్సెప్టెన్స్ వచ్చిందంటే మీకు ఎక్కడో జనాల్లో ఒక ఆమోద ముద్ర ఉంది. ఎందుకు ఆ సమయంలో మీరు పార్టీ పెట్టడానికి ముందు వెనకాల ఆడారంటారు? ఎందుకంటే టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టైం కావాలి దానికి.
పార్టీ పెట్టి నడిపించడం కూడా అంత సులభమైన విషయం కాదు అది మనం అనుకుంటాం కానీ కావాలంటే ఈరోజు పార్టీ పెట్టచ్చు ఏమో ఒక పార్టీ రిజిస్టర్ చేశారు మీరు రిజిస్టర్ నేను చేయలేదు అక్కడ నా పేరు లేదు అందులో చాలామంది చెప్పారు జనధ్వని అని ఒక పార్టీ పెట్టారు అది మీరు చేశారని అందులో ఎక్కడ నా పేరు లేదు చాలా పార్టీలు పెట్టిన వాళ్ళు నన్ను పిలిచారు సార్ ఈ పార్టీలోకి వచ్చి మీరు ఈ పార్టీ తీసేసుకోండి అని చెప్పేసి నేను ఎక్కడ పార్టీ పెట్టలా ఇక్కడే లోక్సత్తా అనుకుంటా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు నా దగ్గరికి వచ్చి ఆయన అన్నారు మీరు వేరే పార్టీలు ఇలాంటి వాటిలోకి వెళ్ళకుండా మీరు లోక్సత్తా పార్టీని ఎందుకు ఓన్ చేసుకుని మీరు రన్ చేయకూడదు అని కూడా అడిగారు ఆయన కూడా వచ్చారు మేము మాట్లాడుకున్నాం కూడా అందులో సార్ ఇంకో ప్రశ్న సార్ ఎక్కడో చోట అలా ముందుకి లాగిపోయింది సార్ అది ప్రశ్న రమాకాంత్ రెడ్డి గారు సిఎస్గా ఉన్నప్పుడు ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆయన ఒక జనాలకు అర్థమే అర్థం కానట్టు కలలా పెట్టి వదిలేశారు ఆయన్ని మీరు విచారణకు పిలిచినప్పుడు రమాకాంత్ రెడ్డిని యాజ్ సిఎస్గా ఉన్నప్పుడు రమాకాంత్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే లక్ష్మీనారాయణ గారు ఫలానా వాళ్ళని పిలిచారా నేను పిలవలేదు అని అన్నారు ఆ ఫలానా వాళ్ళు ఎవరు సార్ ఆయన్నే అడగాలి ఆయనే ఫలానా వారని లేపింది ఆయన నేను ఎలా చెప్పగలను ఆయన మనసులో ఫలానా వారు ఎవరు ఉన్నారని నేను కనుక ఫలానా వారని అంటే నేను ఆయన ఆన్సరబుల్ మీరు రమాకాంత్ రెడ్డి గారిని అడగాలి ఆ ఫలానా వారు ఎవరు అని చెప్పి సో దట్ ఆ ఫలానా వారు ఎవరో నాకు తెలిస్తే ఆ ఫలానా వారి గురించి నేను మాట్లాడగలను సార్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రశ్న సార్ యాక్చువల్గా మీరు ఆ సమయంలోనే మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీకు పొలిటికల్గా అఫెండ్ అయిన వాళ్ళు మీ విచారణ కోసము చాలా వరకు వాళ్ళ పరిశోధనలు కూడా చిన్నపాటి తప్పు కూడా మీరు దొరలదు మీకు సంబంధించింది యాక్చువల్గా దొల్లి ఉంటే పాటికి ప్రతి జిల్లాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడేవాళ్ళు అని చెప్పి బట్ పరిశోధన జరిగిన తీరు మీద కొన్ని రకాలమైన అలిగేషన్స్ దాంట్లో రమాకాంత్ రెడ్డికి చెప్పింది ఏంటంటే సిబిఐ వాళ్ళు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిధుల గురించి ఒక పరిశీలన చేయకుండా పరిగణలోకి తీసుకోకుండానే విచారణ ముందుకెళ్తున్నారు ఆ విచారణ ఏ మేరకు విశ్వసనీయత ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అని అన్నారు లెట్ కోర్ట్ గివ్ ది అబ్జర్వేషన్ కోర్టులో ఉంది కాబట్టి మనం నేను నేను మాట్లాడడం లేదు బట్ దీనికి సంబంధించి చిన్న ఒక అఫిలియేటెడ్ క్వశ్చన్ ఒకటి అంటే ఆ సమయంలో ఏం జరిగినా కూడా ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయము క్యాబినెట్ సంబంధించిన వాళ్ళని ఎవరిని మీరు పిలిచి విచారణ చేయలేదు అనేది కూడా ఒక ఆరోపణ ఎందుకని అంటారు ఆ టైంలో పొలిటికల్ ప్రెజర్స్ అలా ఉన్నాయంటారా లెట్ ది కోర్ట్ అబ్జర్వ్ దట్ మేము ఏం చెప్పాలో కోర్టుకి చెప్పడం జరిగింది కోర్టు వారు దాని గురించి మాట్లాడేవాడిని ఎందుకు వై టు స్పెక్యులేట్ ఆన్ దాట్ మేము చెప్పాల్సుకున్న విషయాలన్నీ కూడా కోర్టుకు చెప్పడం జరిగింది సో కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు దాని గురించి సార్ ఇంకోటి మిమ్మల్ని మీతో వైసీపీ వాళ్ళు చర్చలు జరిపినప్పుడు మీరు వైసీపీలోకి రమ్మని చెప్పి వాళ్ళు పెట్టిన ఒక కండిషన్ మీద రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఇలా వితౌట్ అంటే మొత్తం అన్కండిషన్గా జరిగింది కదా మీ మధ్య డిస్కషన్ వాళ్ళు మీరు రండి దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ దిస్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ మీరు వస్తే బాగుంటుంది అని అన్నారు నేను ఐ సెడ్ ఐ కాంట్ కమ్ అన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళారు సార్ వాళ్ళతో కూర్చోడానికి వాళ్ళతో డిస్కషన్ లోకి వాళ్ళు వచ్చారు నేను వెళ్ళలేదు నేను వెళ్ళింటే మీరు నన్ను అడగచ్చు వాళ్ళు వస్తే నేనే ఓకే ఐ యాక్సెప్ట్ ఎవరు వచ్చినా కూడా నేను మాట్లాడతాను దాంట్లో ఏమి నేను ఇలా వాల్ కట్టుకుని నేను మాట్లాడతాను ఆ సమయంలో వాళ్ళు పెట్టిన కండిషన్ మేబీ నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉండొచ్చు లక్ష్మీనారాయణ గారు మీరు విచారణ చేస్తున్నప్పుడు అప్పుడు పొలిటికల్ ప్రెజర్స్ వచ్చాయి కాబట్టి నేను అలా వ్యవహరించాల్సి వచ్చింది అన్నది మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పారని వాళ్ళు అన్నారని నాతో కూడా అనలేదు కానీ ప్రచారాలు జనాలు స్పెక్యులేషన్ చేయడానికి బ్రహ్మాండమైన సమయం ఉంది జనాల దగ్గర మీడియా ఉంది యూట్యూబ్ ఉంది ఇంకా ముందు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ వచ్చాయి కాబట్టి సో ఇంకా స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట సార్ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ తో తల్లాక్ అయిపోయింది కదా ఆ తల్లాక్ అయినా మళ్ళీ నిఖా జరిగే అవకాశం ఉందా అదే లేదు నేను అదే అన్నాను నేను ఎప్పుడు కూడా ఐ కాంట్ పుట్ ఎండ్ టు ఎనీస్ ఇట్స్ ఆల్ మనుషులు మనుషుల మధ్య జరిగే ఇంటరాక్షన్స్ సో కొన్ని సందర్భాలుగా జరిగిన విషయాల గురించి మళ్ళీ ఏదైనా మాట్లాడాలంటే నేను మాట్లాడతానని చెప్పాను చాలా టీవీ ఛానల్స్ అదే చెప్పాను మీకు కూడా అదే చెప్తాను అనమాట నేనేదో ఇలా గీసేసుకొని గోడ కట్టుకొని కూర్చోవాలి దాంట్లో మీలాగా ఇలా బోర్లో పెట్టి నన్ను పెట్టుకోవాలని నేనేం అనుకోలేదు ఈ బోర్ నా దగ్గర ఈ బోర్ ఉండదు నేను మళ్ళీ కూర్చి ఉండదు నా దగ్గర కాబట్టి ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు మళ్ళీ పవన్ కళ్యాణ్ నుంచి ఆహ్వానం వస్తే మళ్ళీ మాట్లాడతాను ఎస్ ఐ డిస్కస్ విత్ హిమ్ ఇస్ నో డౌట్ ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ మంచి మిత్రులై ఎంత మాట్లాడతాను సార్ కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ సార్ ఇవన్నీ ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో అని చెప్పి రేపు జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందా ఒక పార్ట్లో ఉండొచ్చు ఐ మీన్ నథింగ్ ఈజ్ రూల్డ్ అవుట్ ఇన్ పాలిటిక్స్ నితీష్ కుమార్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత భావోద్వేగంలో వాళ్ళిద్దరు ఒకరి నుంచి ఒకరికి మాట్లాడుకుని ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు శివసేన అండ్ కాంగ్రెస్
అండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో వీళ్ళు కలిశారు. శివసేన భాజపా నుంచి విడిపోయింది, భావస్వారూప్యం ఉన్నవారు విడిపోయారు. కాబట్టి పొలిటిక్స్లో ఏంటంటే ఇది, కానీ అల్టిమేట్గా ఏంటంటే యూ షుడ్ గివ్ బెటర్ గవర్నెన్స్ టు ది స్టేట్, మంచి ప్రభుత్వాన్ని అందించాలన్నది బాటం లైన్. అంటే ఈ కలయికలో బీజేపీకి జాయిన్ అవుతుందా సార్? అది వాళ్ళన్నాడు సార్, నాకేం తెలుసు. ఆయన నన్ను, నేను బీజేపీలో ఉంటే నేను చెప్పేవాడిని ఏంటన్నది. ఇందులో మీ పాత్ర ఎలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ ముగ్గురు కోయలేషన్లో కలిస్తే? నేను ఎక్కడ లేను, ఎవరితోనూ లేను. నేను స్పెక్టేటర్గా నేను కూడా చూస్తుంటాను ఏమవుతుంది. అంటే ఒకటి సార్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని చెప్పి, వాళ్ళందరికీ ఏంటంటే లక్ష్మీనారాయణ గారు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు అనేది వాళ్ళకి అసంతృప్తి. వాళ్ళకు ఏం చెప్పబోతారు మీరు? ప్రతి పొలిటికల్ స్టెప్ ఒక వ్యూహాత్మకంగా జరిగిందంటారా? నాకు, నేను క్లారిటీగా తీసుకున్నాను ప్రతి స్టెప్. నేను ఏదో తీసుకున్నా విత్ ఫుల్ క్లారిటీ నేను తీసుకున్నాను, అందుకని నేను స్టేబుల్గా ఉంటాను. అంటే అప్పుడు మీరు ఉద్యోగాన్ని రాజీనామా చేసిన తర్వాత పార్టీ పెడతా అని చెప్పి పార్టీ పెట్టకపోవడం కూడా క్లారిటీ అంటారా? పెడతానని లేదు, పార్టీ పెట్టడం అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్స్ అన్నారు. అదేవిధంగా జనసేనకి వెళ్ళడం మళ్ళీ బ్యాక్ రావడం కూడా అట్లా విత్ క్లారిటీ అవుతుంది అంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో పార్టీ విలీనం చేయలేదని పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు, ఆయన అందులోంచి బయటకు వచ్చేసారు. కాబట్టి పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఇట్ ఈస్ స్కోప్ ఉంది. నేను కూడా నా అభిప్రాయం వ్యక్తం చేశాను. టీడీపీ చర్చలు జరిపినప్పుడు మీరు నో అని చెప్పడం, వైసీపీ చర్చలు జరిపిన నో అని చెప్పడం అని చెప్పి, అంటే మొత్తానికి మీరు వాళ్ళని అనుమానం చూపుతూ చూస్తున్నారా, మిమ్మల్ని వాళ్ళని అనుమానం చూపుతూ చూస్తున్నారా? ఏదో సంథింగ్ ఇస్ హ్యాపెన్ కదా. ఏదో నాకే కాదు ఇష్యూస్ పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు సార్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో సార్ సంబంధించింది రకరకాల ఇష్యూస్ జరిగాయి, అన్ని రకాల మార్పులు జరిగాయి, ఆయన సెంట్రిక్గా చాలా రకాల పొలిటికల్ స్పెక్యులేషన్ జరిగాయి, ఎందుకు అనేది ఒక రకమైన క్లారిటీ కావాలి కదా. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు మనము ఈ 2020 మ్యాచెస్కి అలవాటు పడ్డాం. టెస్ట్ మ్యాచ్లు ఎవరు చూడట్లేదు పెద్ద, టెస్ట్ మ్యాచ్లు కూడా 2 రోజుల్లో ముగించేస్తున్నారు, ప్లేయర్స్ కూడా 2020కి అలవాటు పడిపోయారు. కాబట్టి ప్రజలకు కూడా ఏంటంటే ఇన్స్టెంట్ ఫాస్ట్ ఫుడ్, వీటన్నిటికీ అలవాటు ఇమీడియట్ కావాలండి. మనకు ఓపిక ఉంది కాబట్టి ఓపికగా చేసుకుందాం అన్న దేంట్లో ఉంది, ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశాలతో నేనున్నాను. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి సార్. ఇక్కడ కేజ్రీవాల్ సంఘటన ఒకటి ఉంది, జయప్రకాష్ నారాయణ సంఘటన ఒకటి ఉంది, ఉదాంతం ఒకటి ఉంది. కేజ్రీవాల్ మాట్లాడితే డైరెక్ట్గా ఇష్యూ బేస్డ్గా వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు, జనాలు ఎక్కింది. జయప్రకాష్ నారాయణ కూడా ఇదే వాయిస్తో మాట్లాడారు. సో మీ వాయిస్, జయప్రకాష్ నారాయణ వాయిస్ ఒకేలాగా ఉంది, జనాలకి అలాగా ఎక్కుతుందంటారా? అలాగా మా వాయిస్లో తేడా ఉంది. మేమేంటంటే రెగ్యులర్ పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే పొలిటికల్ సిస్టమ్ అని అందరూ అనుకుంటారు, కానీ మనం మార్పు తీసుకురావాలి. ఏంటి వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా అంశాల్లో ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పి టీడీపీ వాళ్ళు రోజు మాట్లాడుతున్నారు, ఈ వాయిస్తో మీరు ఏకీభవిస్తున్నారా లేకపోతే మీరు విభేదిస్తారా? సో ఇప్పుడు ఏవైతే స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారో వాటి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక్కొక్క స్కీమ్ని అనలైజ్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు పథకం ఉంది, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినవాడిని, గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నాడు నేడులో ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మన పిహెచ్సీస్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ హెల్త్ సెంటర్స్, అవి కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, లాట్ ఆఫ్ బడ్జెట్ కూడా అలొకేషన్ చేశారు. సో అదే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్కీమ్ ఉంది, ఒక పర్టికులర్ కాస్ట్కి చెందిన వాళ్ళకి ఈ వయస్సు నిండిన తర్వాత మీ అందరికీ డబ్బులు ఇస్తామంటున్నారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా సిస్టమ్ ఎలా ఉండాలంటే మనం పబ్లిక్ మనీ ఏదైతే మనం స్పెండ్ చేస్తున్నామో దానివల్ల పబ్లిక్కు బెనిఫిట్ అవ్వాలి, అంటే పబ్లిక్ ఎట్ లార్జ్. కొంతమందికి మాత్రమే బెనిఫిట్ అయితే ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కండెమ్ చేయాలి, ఆ స్కీమ్స్లో మార్పులు రావాలి. అందువల్ల మనం ఓవరాల్గా చెప్పడం కన్నా యూ హ్యావ్ టు అనలైజ్ ఇష్యూ వైస్. అంటే ఒక్క ముక్కలు చెప్పాలంటే ఈ 2 ఇయర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధల మీద మీ అభిప్రాయం చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే ఏంటంటే మేనిఫెస్టో అన్నదానికి ఒక శాంక్టిటీ ఇచ్చారు వీళ్ళు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మేనిఫెస్టోలో ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు తమిళనాడు ఎన్నికలు చూస్తుంటే ఒకతను ఎవరో వాళ్ళని చంద్రుడి మీదకి తీసుకెళ్తారని ప్రామిస్ ఇస్తున్నారు, రకరకాల ప్రామిస్లు ఇస్తున్నారు, కానీ దాని అదేంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. కానీ ఈ గవర్నమెంట్లో మనం ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే నవరత్నాలు అని మాట్లాడారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నారు. అవి హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది ఎకానమీ అన్నది సెకండ్ క్వశ్చన్. అందువల్ల మేనిఫెస్టోస్కి శాంక్టిటీ రావాలన్నది ఇంపార్టెంట్ విషయం. సరే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మీరు భుజాన వేసుకున్నారు, నాకు ఇక్కడే ఒక అనుమానం ఉంది, మీ మనసు నిండా బీజేపీని పెట్టుకొని ఇప్పుడు
ఈ సమస్యకు పరిష్కారం రావాలంటే కేంద్రం మెడల్ వంచాల. కానీ మీరు బీజేపీతో ఒకవైపు ఎక్కడో ఒక చోట వ్యూహాత్మకంగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే స్టీల్ ప్లాంట్ ని మీ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారంటారు? మీరు సాక్షి ఒక పార్టీకి అనుసంధానం చేస్తున్నారు, ఆయన ఏ పార్టీకి అనుసంధానంగా లేదు కదా. కానీ మీరు మీ వ్యక్తిగత అభిప్రాయం ఆయనది అభిప్రాయంగా మీరు ఎలా చూపుతారు? వ్యక్తిగత అభిప్రాయం కాదు, మీకు బీజేపీ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో మీ ఫేస్ని ముందుకు పెట్టి మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా ఒక దశలో ప్రయత్నాలు జరిగాయి. మీరు కూడా వాళ్ళతో ట్రావెల్ అయ్యారు, కొన్ని కొన్ని ఆర్ఎస్ఎస్ మీటింగ్లు కూడా మీరు పాల్గొన్నట్టుగా అక్కడక్కడ ఫోటోలు కూడా విడుదలయ్యాయి. ఎక్కడో ఒక చోట మీ వేవ్ లెంత్ కలుస్తుందేమో అనిపిస్తుంది కదా బీజేపీతో. మీరు మనసు నిండా బీజేపీ ఉందని చెప్పారు కూడా, ఒకసారి మనసు వైపు చూసుకున్నాను కాబట్టి మనసులో ఆ విధమైన ఏది లేదు. ఎందుకంటే మీరు అన్నారు నేను ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాను. ఎస్, నేను హైదరాబాద్లో వాళ్ళది ఐటీసీ కోర్స్ అని జరుగుతుంది వాళ్ళది అనమాట. ఐ థింక్ ఓటీసీ కోర్స్, ఆఫీసర్ ట్రైనింగ్ కోర్స్ అని 3 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఒక కోర్స్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. నేను స్టేజ్ మీద ఉన్నాను ఆ టైంలో. నేను అప్పుడే చాలామంది నన్ను అడిగారు, మా సోషల్ మీడియాలో కూడా వీటి గురించి చాలా విషయాలు వచ్చాయి. కానీ నేను చెప్పాను, ఎక్కడైతే వ్యక్తి నిర్మాణం జరుగుతుందో అక్కడ నేను వెళ్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రన్నింగ్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక యువతరాన్ని కనుక మనం తయారు చేయగలిగితే, ఒక ఆలోచన విధానాల్ని మనం మార్చగలిగితే ఆ సమయంలో పిలిచినందుకు నేను వెళ్ళదు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను ఒక పర్టికులర్ పార్టీతో నేను మీరు వెళ్ళడం తప్పు కూడా నేను అనటం లేదు. ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి సంబంధించిన అఫిలేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మీకు బీజేపీతో ఒక దశలో చర్చలు జరిగాయి, మిమ్మల్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఆంధ్రప్రదేశ్లో 2019 ఎలక్షన్స్లోనే వాళ్ళు ప్రకటించాలనుకున్నారు, బట్ మారిన రాజకీయ పరిణామాల్లో వాళ్ళ ప్రయారిటీస్ మారాయి, ఇవన్నీ వాస్తవం కాదంటారు లక్ష్మీనారాయణ గారు? అలాంటిది ఏమి లేదు, నాతో అన్ని పార్టీలు మాట్లాడాయి 2019 ఎలక్షన్స్లో. నాట్ ఓన్లీ బీజేపీ, అన్ని పార్టీలు మాట్లాడాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ. ఎస్, అన్ని పార్టీలు మాట్లాడాయి, మా దీంట్లోకి రండి, మా పార్టీలోకి చేరండి, మీరు నిలబడండి అని అన్ని పార్టీలు నన్ను అడిగాయి. కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షనీరింగ్ సిస్టంలో అడుగుతారు. క్యాండిడేట్ ఉన్నప్పుడు వాళ్లకు ఇదైతే ఎవ్రీబడి నెగోషియేటెడ్, ఐ మీన్ నెగోషియేటెడ్ అంటే టాక్స్, వాళ్ళు వచ్చారు, వాళ్ళ ప్రతినిధులు వచ్చి మాట్లాడారు. నాకు మళ్ళీ స్టీల్ ప్లాంట్ దగ్గరకు వస్తున్నాను. రేపు స్టీల్ ప్లాంట్ ఉద్యమం, అన్ని పార్టీల వాళ్ళు అన్యాయం చేస్తున్నారు వాళ్ళని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తుల్ని. ఇప్పుడు మీరు ఈ ఉద్యమంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఆశ చిగురించింది, వాళ్ళు ఎక్కడో ఒక చీకట్లో మిణుకుమని చెప్పి మీ ముఖం కనిపించింది. వచ్చిన తర్వాత ఈ ఉద్యమం ఉధృత స్థాయిలో ఉంటుంది అనుకున్నారు. కానీ మీరు దాదాపు ఒక 15 డేస్ నుంచి ఆ ఉద్యమంలో పాల్గొంటున్నారు, భాగస్వామ్యం అయ్యారు, కానీ ఎక్కడ లక్ష్మీనారాయణ మార్క్ కనిపించట్లేదు అనేది ఒక అభిప్రాయం. మార్క్ కనిపించడానికి నేను రాలేదు, మార్క్ తీసుకురావడానికి వచ్చాను. మార్క్ అవసరం లేదు నాకు. వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో ట్రేడ్ యూనియన్ లీడర్స్ వాళ్ళు ఉద్యమం బాటలో పెడుతున్నారు. నేను వాళ్ళకి వెళ్ళి స్ట్రాటజిక్గా ఎలా వెళ్ళాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ప్రొడక్షన్ ఎప్పటికీ కూడా తగ్గించకండి, మ్యాక్సిమం ప్రొడక్షన్ చేయండి, అడాప్ట్ జపాన్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ప్రొటెస్ట్. ఇక్కడే ఒక ప్రశ్న, ప్రభుత్వ వర్గాల నుంచి ఒక డిఫెన్స్లో నుంచి ఒక వాదన తీసుకొచ్చింది ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు నిర్వీర్యం కావడానికి అందులో పనిచేసే ఉద్యోగస్తులు నిర్లిప్త వైఖరి కారణం అని చెప్పి వాళ్ళు ఒక వాదన తీసుకొస్తున్నారు. ఈ వాదనతో కొంత కూడా ఏకీభవించడానికి అవకాశం లేని అంశం అంటారా? ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ పర్ఫార్మెన్స్ సరిగా లేదని ఇంతవరకు మాట్లాడారు. కేవలం ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా స్టీల్ ప్లాంట్ మీద పడ్డారు. కెపాసిటీ యూటిలైజేషన్ జరగట్లేదు సరిగా, లోన్ సర్వీసింగ్ ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది, ఈ విషయాలు మాట్లాడారు. అందువల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు వాళ్ళ రిప్లైలో. సార్, ఒక విషయం నిజాయితీగా మాట్లాడాలనుకుంటే, ఇంతవరకు నిజాయితీనే మాట్లాడుతున్నాను, ప్రతి విషయం నిజాయితీనే, ఇప్పుడు నిజాయితీగా మాట్లాడాలని మీరు అనుకుంటారు? మీ ఆన్సరింగ్ విత్ నిజాయితీ. ఇక్కడ ఈ రాజకీయ పార్టీలో స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడడానికి సాహసించట్లేదు, ఎందుకంటే ఈ ఇష్యూ కేంద్రంతో ముడిపడిపోయింది కాబట్టి. ఇది అమిత్ షా నిర్ణయం, మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా తయారై మేము అనుకుంటామని చెప్పి అలా ప్రొజెక్ట్ అవుతారని చెప్పి భయపడుతున్నారు. కానీ ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ పరిస్థితి వేరు. వ్యక్తిగత జీవితంలో చాలా నిజాయితీ పరుడు, ఎక్కడ లూప్ హోల్స్ లేవు, బ్లాక్ స్పాట్స్ లేవు. కానీ జేడీ లక్ష్మీనారాయణ రేపు ఇదే ఉద్యమాన్ని కొనసాగిస్తూ అపోనెంట్గా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఉంటే, ఇదే ధీటుగా, ఇదే స్ఫూర్తితో, ఇంత ఉత్సాహంగా ముందుకెళ్తారా? ఇప్పుడే వేశాం, పిఏఎల్ వేశాను కదా, ఇప్పుడు పిఏఎల్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా వేశాను. రేపు స్టీల్ ప్లాంట్ ఉద్యమము తగినట్టుకుంది ఆ సెగ, దానిలో వాళ్ళు మార్పు వస్తుందా అనేది నా యొక్క అనుమానం. అంతే, ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఇంతమంది ఎంపీస్ ఉన్నారు, వీళ్ళను ఈ ప్రైవేటైజేషన్ దీని గురించి మనం దీన్ని లాగాలి. మన దీంట్లో మన ఎంపీలు కాకుండా నిజాయితీగా మనం మాట్లాడుకుంటే, ఈ ఎంపీలు రేపు మోడీ నిర్ణయానికి, అమిత్ షా నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడి రేపు గట్టిగా యాజిటేషన్ చేస్తారంటారా? ప్రజలు అందుకనే కదా ఎన్నుకుంది వీళ్ళని.
ఇప్పుడు గంట శ్రీనివాసరావు మీరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు ఈ ఉద్యమంలో, కేవలం మీ ఇద్దరు స్నేహం ఈ ఉద్యమం వరకు పరిమితం చేస్తారా లేకపోతే? మీరు ప్రతిదీ ట్రావెల్ అంటున్నారు కానీ కేవలం ఈ విషయం గురించి మాట్లాడారు, ఎందుకంటే ఆయన స్టీల్ ప్లాంట్ విషయం గురించి ఆయన రాజీనామా చేశారు తన ఎమ్మెల్యేషిప్కి. ఎమ్మెల్యేషిప్కి ఇచ్చేసి ఆయన ఎమ్మెల్యే పదవికి ఆయన ఇది ఇచ్చారు, ఇంకా అది అప్రూవ్ అవ్వలేదు. కాబట్టి స్టీల్ ప్లాంట్ గురించి ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా స్టీల్ ప్లాంట్, ట్రేడ్ యూనియన్ లీడర్స్ కానీ మిగతా కానీ. సో ది ఓన్లీ ఇట్స్ వన్ పాయింట్ ఎజెండా నౌ ఈ స్టీల్ ప్లాంట్. సార్, ఈ వ్యక్తులు కాకుండా ఇష్యూ బేసిడ్గా మాట్లాడుకుంటే విశాఖపట్నంలో అంతా కబ్జాలు జరిగిపోతున్నాయి, భూ కబ్జాలు జరిగిపోతున్నాయి అని చెప్పి టీడీపీ గల్లోలు చేస్తూ ఉంది, వైసీపీ మీద ఆరోపణ చేస్తూ ఉంది. ఈ అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారు? చాలామంది ఏంటంటే పొలిటికల్ స్టేట్మెంట్ చేసేసి ఆ రోజు అయిపోయిందని వదిలేస్తారు. కానీ ఇది కాదు, ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ ఉంటే దాని గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, సపోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకుంటే కోర్టులో వేయండి, ఇవన్నీ మెథడాలజీ ఉంది, లేకుంటే హైకోర్టుకు వెళ్ళండి. ఇవన్నీ కూడా మన డెమోక్రటిక్ సిస్టంలో మనం ఫాలో అవ్వాల్సిన మెథడాలజీ. ఒకసారి పీపుల్స్ ప్యానల్ నుంచి వచ్చిన మన త్రిపోలకి గారు ప్లస్ బాబ్జీ గారితో కూడా ఒకసారి మాట్లాడదాము. త్రిపోలకి గారు ఏంటి మీ అభిప్రాయం ఏంటి సార్, నేను చెప్పిన ప్రశ్నలకు ఆయన జవాబులో ఉండే నిజాయితీ ఏమేరకు కనిపించిందంటారు? ఆయన ముక్కు చూటిగా నిజాయితీగా మాట్లాడారు. నాకైతే ఆయన మాట్లాడింది ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూస్లో కానీ చాలా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ మాట్లాడిన దానికి దీనికి ఎటువంటి భేదము లేదు. సో హీ ఈజ్ ట్రావెలింగ్ ఆన్ వన్ లైన్ విత్ వన్ వర్డ్ విత్ ఏ గోల్ ఇన్ హిస్ మైండ్. కాబట్టి ఆయన మాట్లాడింది పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. బాబ్జీ గారు, జాబ్పై ఇంతకుముందు మిమ్మల్ని అడిగారు స్టేట్ ఆఫ్ పర్మిషన్ లో ఉన్నారు మీరు, నాకు అనిపిస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ మరలా మీరు వేదికలు మాట్లాడారు. చాలా కాలం తర్వాత మరలా ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ఈ మధ్యకాలంలో మీరు రాలేదు. మీరు యాక్చువల్గా వైజాగ్ పీపుల్ మీరు ఎంతో ఆశ పెట్టుకున్నారు, ఎందుకంటే చాలా ప్రోగా ఉంది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, స్టీల్ ప్లాంట్ ఇష్యూని ఎంతవరకు తీసుకువెళ్తాం? ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి రాలేదని అన్నారు కానీ నేను వస్తూనే ఉన్నాను. యా, అంటే ఏంటంటే ఇష్యూస్ ఉన్నప్పుడు ఇట్స్ వచ్చి నేను తిరుగుతున్నాను, నా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నేను చేస్తున్నాను. ప్రజల్లో మార్పులు తీసుకురావడం, విద్యార్థుల్లో వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు తీసుకునే ఈ ప్రయత్నం కంటిన్యూస్గా జరుగుతుంటుంది. కానీ ఏంటంటే ఎలక్షన్స్లో ఇది అవ్వడం వల్ల నా ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ కూడా పెరిగింది. నేను బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూనే ఉంటాను నేను. కాబట్టి ఆ సందర్భంగా విశాఖపట్నానికి కూడా రావడం జరిగింది, అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అనేక ఈ మన వలస కార్మికులకి వీళ్ళందరికీ కూడా మా తరఫున ఫుడ్ సప్లై ఇవన్నీ కూడా చేయడం జరిగింది. యాక్టివిటీస్ నాట్ ఓన్లీ విశాఖపట్నం బట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా చేయడం జరిగింది కోవిడ్ సందర్భంగా. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా వచ్చిన ఇష్యూ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది ఎంటైర్ స్టేట్ నాట్ ఓన్లీ విశాఖపట్నం. కాబట్టి ఇది ప్రధానంగా మనం తీసుకోవాలి. అందువల్ల ఇంతకుముందు అదే ఇప్పుడు ఏమైపోయిందంటే మన దాంట్లో అగ్రెషన్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య. ఎలా తిడుతున్నావు నువ్వు, ఎలా నీ గొంతెత్తి మాట్లాడుతున్నావు, వీటికి ప్రధానంగా అప్పుడు అప్పుడు ర్యాలీలు చేసింది ప్రజలు, అప్పుడు కార్మికులు కాదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే మెయిన్గా కార్మికులు మరియు వాళ్ళ సంఘాలు చేస్తున్నారు. అది మనం ప్రజల్లోకి అది వెళ్ళట్లేదు. అందుకనే నేనేం చేస్తున్నానంటే కాలేజెస్కి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల మీ జీవితాలు ఏ విధంగా వీటిలో పరిణామం మీరు. కాబట్టి ఇట్ ఈస్ మై డ్యూటీ, ఒక పబ్లిక్ మూమెంట్ని జనరేట్ చేయడానికి వీ హ్యావ్ టు డూ దట్. అదర్వైజ్ ఏమవుతుందంటే కేవలం స్టీల్ ప్లాంట్ వాళ్ళ మీదే ఆధారపడకుండా ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చాలంటే ప్రజల్లో అవగాహన ఉండడం చాలా అవసరం. వాళ్ళలో ఏ విధమైన భావాలు ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ సందర్భంలో వాళ్ళకున్న సమస్యలు ఏంటి, లేకుంటే వాళ్ళకున్న అనుమానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తీర్చాల్సిన అవసరం ఉంది. సో యాజ్ అ పర్సన్ నేను చేస్తున్నాను, ఈ దీన్ని కన్సర్న్ పీపుల్ని కూడా నేను కలుస్తున్నాను, అందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం కోర్ట్స్ నుంచి కూడా దీనికి మళ్ళీ ఏమైనా పరిష్కారం రాగలదా అని ఆ ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం అన్నమాట. సో ఇంతకన్నా అగ్రెసివ్ ఏం కావాలి మనకి? అగ్రెసివ్గా వాళ్ళు వెళుతున్నారు. సో వాళ్లకు ఇప్పుడు మంట ఉన్నప్పుడు దానికి మనం గాలి అందించాలి. అగ్రెసివ్గా మంట ఉంటుంది, గాలి దానికి చేయాల్సిన పని అది చేస్తుంది. సో మనం ప్రస్తుతం గాలి పాత్రను మనం వహిస్తున్నాము. ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. ధన్యవాదాలు బాబ్జీ గారు, మీకు తిరుపతి గారు. ఇది లక్ష్మీనారాయణ గారు జరిగిన మనం నెక్స్ట్ వీక్ మరో అతిథులు కలుద్దాం, చూస్తూనే ఉండండి.